మీరు పౌరుషంతో ఉద్యోగానికి రాజీనామా చేసినట్టుగా నేను పంతంతో ఒక పని చేశానండి. ఏం చేశానని మీరు అడగరు ఏంటి? నువ్వెలాగో చెప్తావు కదా అని. నేను మా అన్నయ్యతో తెగతింపులు చేసుకొచ్చేసాను. నవ్వుతారేంటి? నేను నిజంగా సీరియస్ గానే వచ్చేసానండి. తల్లిదండ్రులే నిన్ను మీ అన్నయ్య గారాభంగా పెంచాడు. ఆయన నిన్ను ఒప్పించడం అంత మంచిది కాదు. ఇంటికి పద. నేను ఇంటికి వెళ్తే మా అన్నయ్య అతనితో నా పెళ్లి చేస్తే? నేను ఉండగాల జరగనివ్వను. పద. ఏ నిలవేణి, బాగున్నావా? ఈయన రాజేంద్రని. ఆయన నాకు బాగా తెలుసు, ఎస్ఐగా పనిచేస్తూ రాజీనామా చేశారు. పోనీ, దీన్ని మీకు పరిచయం చేస్తాను. దీని పేరు నీలవేణి. నాకు తెలుసు. ఎలా తెలుసు? లత, నాకు అర్జెంట్ పని ఉంది, నేను తర్వాత వచ్చి కలుస్తాను. ఏమండి, నీలవేణి మీకు ఎలా తెలుసు? నేను ఎస్ఐగా ఉన్నప్పుడు ఆ అమ్మాయిని పడుపు వృత్తి నేరం కింద మా వాళ్ళు అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చారు. అబద్ధం, నీలవేణి నిప్పు లాంటి మనిషి, దాని గత జీవితం తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. నీలవేణి నీకు ఎన్నాళ్ళుగా తెలుసు? నీలవేణి చెల్లెలు నా క్లాస్మేట్. నేను తరచూ వాళ్ళ ఇంటికి వెళ్తుండేదాన్ని. నీలవేణి భర్త విద్యాధర్ పేరు ప్రఖ్యాతులైన జర్నలిస్ట్. నిజాన్ని బయట పెట్టడం కోసం ప్రాణాలను కూడా లెక్క చేసేవాడు కాదు. రాస్తాను, సమాజానికి అర్థం పట్టే పత్రికా రచన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నీలాంటి స్వార్థ రాజకీయ నాయకులు నిర్భయంగా బతారుకెడుస్తాను. చూడు విద్యాధర్, స్వాతంత్రాన్ని ప్రజలు, పత్రికా స్వాతంత్రాన్ని జర్నలిస్టులు చాలా పొదుపుగా వాడుకోవాలయ్యా. ఇవాళ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి పేట్రేకపోతే రేపు అనుభవించాల్సిన పరిణామాలు దారుణంగా ఉంటాయి. బెదిరింపులకు భయపడే వాడిని అయితే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు మిస్టర్ వీరస్వామి. మర్యాదగా నువ్వు నా గురించి రాస్తున్న పిచ్చి రాతలు తక్షణం విరమించుకోకపోతే నీ యజమానితో మాట్లాడి నీ ఉద్యోగం ఓడబీకించేస్తా అని చెప్పేసేసి నా మాట చల్లకపోతే ఇలా మాన ప్రాణాలు తీయడం నాకు కూడా రెండో అలవాటు. నీలవేణి, దుర్మార్గులు ఎదిరించడానికి సిద్ధపడ్డ రోజే నేనలేకపోతానని నాకు తెలుసు. ఏ నీతి కోసం నేను ఈరోజు ప్రాణాలు ఇస్తున్నాను? ఆ నీతిని ఆ దుర్మార్గులు వెంటాడి వాళ్ళ బ్రతుకులు పట్ట బయలు చేస్తానని నాకు మాటివు. అవును నిలబెని గారు, మీ గత జీవితాన్ని లత ద్వారా తెలుసుకున్నాను. పవిత్రమైన ఆశయాలున్న మిమ్మల్ని అనుమానించినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇందులో మీ తప్పే ఉంది, నేను గడుపుతున్న జీవితం అలాంటిది. అదే నాకు అర్థం కాలేదు. నీతి కోసం మీ భర్త ప్రాణాలిచ్చారు, కానీ మీరు ఇలాంటి జీవితాన్ని ఎందుకు గడుపుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎమ్మెల్యే వీరాస్వామి నా భర్త నాకు దూరం చేశాడు. అంతేకాదు, నా భర్త హత్య మించిన వివరాలన్నీ ఫోటోలతో సహా సేకరించాను. అంతేకాదు, నేను ఈ ప్రయత్నంలో ఉన్నానని తెలిస్తే నన్ను కూడా చంపేస్తారని ఈ సమాజంలో పేసీగా బ్రతుకుతున్నట్టు నటిస్తున్నాను. నిలబెండి గారు, మీరు సేకరించిన వివరాలన్నీ పత్రికాముఖంగా చూపించి వాళ్ళను ప్రజల్లో అల్లరిపాలు చేద్దాం. 1947 ఆగస్టు 15 ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజైతే ఈ ఆగస్టు 15 ఆ నీచ రాజకీయ నాయకుల చేతుల్లో నుంచి ఈ నగరం విముక్తి పొందే రోజు. మీరు సేకరించిన సాక్ష్యాధారాలన్నీ తీసుకుని దినపత్రిక ఆఫీస్కి రండి.
నేను అక్కడ కలుస్తాను. అబ్బా నగరానికి ఏదైనా స్వతంత్రం వచ్చేది మనకేమిటి ఇబ్బంది? నగరాన్ని పరిపాలించే దుష్ట శక్తులు మీ ముగ్గురే కదా, మీ ముగ్గురు పోతే కదా నగరానికి స్వతంత్రం వచ్చేది. దర్పణ రాజు లేపండి మన కుంభకర్ణుణ్ణి. Rajendra, please move away from here. Aina, ee case ki meeku em sambandham undani meeru ikkadiki vacharu. Ee case ki naaku sambandham lekapovachu. Kaani eemuku naaku sambandham undi. Ee vidhanga? Okappudu onti meeda unna kaachi battalanu chusi, aame dhairyanga durmargulaku vyatirekanga saakshyam cheppadaniki siddhapadindi. Aa kaachi battalni ontini vadili vellipogane, aame praanalni kuda onti nunchi veeru chesaru. Evaru? Nenu cheppina meeru nammaru. మీరు నమ్మలేనప్పుడు నేను చెప్పడం వ్యర్థం. నువ్వు ఒక పోలీస్ అధికారితో మాట్లాడుతున్నావని గుర్తుంచుకో. ఏం చేసింది మీ పోలీస్ అధికారు? బ్రతుకున్న వాళ్ళను భయపెట్టగలుగుతుంది గాని చంపిన వాళ్ళను పట్టుకోగలుగుతుందా? మిస్టర్ రాజేంద్ర, నాకు నా బాబు ప్రాణాలు కావాలి, ఈ నిలబడి ప్రాణాలు కావాలి. మీ అధికారాన్నంతా ఉపయోగించి తెచ్చివ్వగలరా? నేను నేరస్తుల్ని పట్టుకున్న రోజునే మీరు వక్రంగా ఆలోచించుకుంటా వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే ఈ రోజు మీరు ఈ సౌ పంచాయతీకి వచ్చుండేవాళ్ళు కాదు, ఇంకా పిలిచుండేవారు. ఎవరు సాక్షులో ఎవరు నేరస్తులో మాకు బాగా తెలుసు. చట్టాన్నే ధిక్కరించి పవిత్రమైన యూనిఫారాన్నే కాదన్న నీ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. నేరస్తుల్ని పట్టుకోవాల్సిన బాధ్యత మీకుంటే ఈ నేరాలు ఆపలేరా అని ప్రశ్నించే హక్కు ఒక పౌరుడిగా నాకుంది. డిఎస్పీ గారు, మీ బాధ్యత పూర్తి చేసుకోవడానికి అనాథ ప్రయత్నంగా ఆశవాన్ని తగలబెట్టేస్తారు.
అనాథ బిడ్డగా ఆ బాబుని శరణాలయానికి అప్పగిస్తాను. అంతకు మించి మీరేం చేయలేరు. కానీ నేను నీలవేణి శవం ఏ వల్లకాటిలో తగలబడిందో అక్కడే అక్కడే ఆ అంతకుల శవాన్ని తగలబెట్టిస్తాను. ఎక్కడ నీలవేణి బిడికడ బూడిదిగా మారిపోయిందో అక్కడే వాళ్ళకు గోరీలు కట్టిస్తాను. ఎవర్రా కుర్రాడు? నీలవేణి కొడుకన్నయ్య. నీలవేణి అంటే గానాబజారం చేసిన బతికే అమ్మాయనా? అవునన్నయ్య. ఇక్కడికేం తీసుకొచ్చా? తల్లిని పోగొట్టుకున్న వీడికి అమ్మని చూపించడానికి, బిడ్డను పోగొట్టుకున్న వదినకి కొడుకుని తిరిగి ఇవ్వడానికి. పెంచుకోమని చెప్పడానికి చెడిపోయిందని కొడుకే దొరికాడరా నీకు? చెడిపోయింది నీలవేణి కాదన్నయ్య, సంఘం. దాన్ని బాగు చేసే ప్రయత్నంలో నీలవేణి ఆమె భర్త బలైపోతే వీడు అనాథగా మిగిలిపోయాడు. నువ్వు చూపించే జాలి నేను చూపించగలనయ్యా, కానీ అది వాడి చేత నన్ను అమ్మా అని పిలిపించగలదా? వదిన, వీడు అమ్మా అని పిలిస్తే నీతి అమ్మా అని పిలిచినట్టు, వీడు నాన్న అని పిలిస్తే న్యాయం నాన్న అని పిలిచినట్టు. వీడిని దగ్గర తీసుకోదిన, వీడి కన్నీళ్లు తుడిచి మన బాబును పాతి పెట్టినప్పుడు నీ చేతులు కంటిన మట్టిని కడిగేసుకో. ఆ కుంకర్ణుడు గాని దున్నపోతను పెంచినట్టు పెంచారు, మరి ఇప్పుడు మన కొంప ముంచాడు. అసలు తెలివితేటలతో సహించవలసిన ఇటువంటి పనికి ఆ మూర్ఖుడు పంపించడం అనుచితం అన్యా చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. సర్లేవయ్య, వాళ్ళు బయట పెట్టబోయే మన రహస్యాలు ఏమిటో వాటిని తెలుసుకోవాలి. ముందు ఆ సంగతి ఆలోచించండి. మమ్మల్ని ఎదిరించేవాడి అడ్రస్ కేరా శ్మశానం అని తెలిసే వచ్చావా? నేను శ్మశానంలో తగలబడిపోయే మామూలు గట్టను కాదురా, మరుభూమిలో రుద్రతాండవం చేసిన ప్రళయ రుద్రుణ్ణి. నువ్వెంతటి వాడవైనా మమ్మల్ని ఎదిరించలేవని చెప్పేసి మనవి చేస్తున్నాను. కాకి బట్టలు విప్పేసి నీకు కర్మకాండ కూడా దగ్గర పడిందని చెప్పేసి మనవి చేస్తూ ఈ సిగరెట్ కూడా వెలిగించుకుంటున్నాను. వెలిగిస్తారా? చిత్తిపంటల్లో చలి కాచుకునే వెదవలరా మీరు? మా బాబును అన్యాయంగా చంపి మా వదినను బిడ్డలేని తల్లిని చేశారు. నీలవేణిని ఘోరంగా హత్య చేసి ఆ పసివాణ్ణి తల్లి లేని బిడ్డను చేశారు. ఇప్పుడు నిన్ను తిక్కులేని శవాన్ని చేస్తాం. లేదు, మీలాంటి నీచుల మనుగడతో పాపభంకిలమైన ఈ నేలను మీ రక్తంతోనే పునీతం చేయడానికి వచ్చాను. పసిబిడ్డ ప్రాణాలు విడిచే ముందు పడ్డ ఆక్రంతన మీ గుండెల్ని బద్దలు కొట్టుకునేలా చేస్తాను. అసహాయరాలు ఊపిరి విడిచే ముందు పడ్డ ఆవేదన మీ హృదయాన్ని చీల్చుకుని వచ్చేలా చేస్తాను. ఇప్పుడు నీ కొడుకు ప్రాణాలు అడ్డు పెట్టుకుని నీ అందరి ప్రాణాలు తీయగలను, కానీ నా ఆశయం అది కాదు. నగరంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న మీ అందరి నిజ స్వరూపాలు బట్టబయలు చేసి చట్టానికి పట్టుబడమైన ధ్యేయం. లీలాప్రసాద్ గారు, వెంటనే డాక్టర్ని పిలిపించి సర్టిఫికేట్ తీసుకుందాం. వాడు అబ్బాయిని చంపబోయాడని చెప్పేసి పోలీస్ కేసు పెడదాం. కరెక్ట్, వాణ్ణి ఫిజికల్ గా ఏమీ చేయలేము, లీగల్ గానే కొట్టాలి.